ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో అభివృద్ధి కొద్దిపాటి అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ విదేశాలకు వెళ్ళి చదువుకునే అంశాల్లోనూ కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు నమ్మి పెత్తనం ఇచ్చిన వ్యక్తులు, నమ్మకం పెట్టిన వ్యక్తులు మీరు అప్పగించిన కార్యక్రమాన్ని సక్రమంగా చేయలేక సరైన ఫలితాలు సాధించలేక ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి పనులు అప్పగించేందుకు మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కనుక సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదే కోణంలో ప్రతిభా పాఠవాలు ఉన్నవాళ్ళకే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మన వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా, చుట్టాలే కదా, మన ఇంటి పక్క వాడే కదా, మనతోడు వాడే కదా అనే విషయాలు పక్కన పెట్టండి. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే సంస్థకి చెడ్డ పేరు వస్తుంది, కొన్ని వందల మంది జీవితాలకి ముప్పు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని వ్యాపార సంబంధమైన విషయాల్లో, అదేవిధంగా వ్యవహార సంబంధమైన విషయాల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి అప్లికేషన్స్, సెటిల్మెంట్స్ పెట్టుకోవద్దు. ప్రతిరోజు ప్రతినిత్యం మీ దినచర్యని ఏ విధంగా ఉందో మీరే బేరీజ్ వేసుకో చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకునే కన్నా మీరు చేసిన కార్యక్రమాలేవో ఒక పుస్తకంలో రాసుకొని అందులో ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేదు, దేనివల్ల బెనిఫిట్ పొందాం, దేనివల్ల నష్టపోయాం అని మీరు రాసుకుంటే అది ఒకనాటికి కాకపోయిన ఒకనాటికైనా మీకు ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి విషయంలో కూడాను ఒక విషయం ఎదుటి వాళ్ళు అడగడానికి కానీ తెలుసుకోవడానికి కానీ మీరేమాత్రం బిడియపడద్దు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులే, తెలియని వాళ్ళు అందరూ విద్యార్థులకి ఇదే లెక్క, ప్రతి వాళ్ళు విద్యార్థులకి ఇదే లెక్క. అందుకని మీకు తెలియని విషయాన్ని ఇంకో దగ్గర తెలుసుకోవడానికి మీరు మొహమాట పడద్దు. అదేవిధంగా మీకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడానికి మీరేమాత్రం మొహమాట పడద్దు. వాళ్ళు విని బాగుపడితే వాళ్ళ అదృష్టం, లేకపోతే వాళ్ళ కర్మ. మీ డ్యూటీ మీరు మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. వివాహాది శుభకార్యాలు, వ్యాపార సంబంధమైన విషయాల్లోనూ అంత సంతృప్తికరమైన ఫలితాలు వారం గోచరించట్లేదు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. కొన్ని పిల్లలకు సంబంధించిన సమస్యలు, మానసికమైన వేదన కారణమవుతాయి. మన సంతోషం కలగడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవి ఉండవు. యాంత్రికంగా ఈ వారం నడిచిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కథలతో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవికి లక్ష్మీ సదనంతోటి ఆరావళి కుంకుమతోటి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.